ఇవాళ మా పార్లమెంట్ సమావేశాలకి ఆఖరి రోజు, 17వ లోక్సభకి ఆఖరి రోజు. పాపం మా ఫింగరోళ్ళు 3.5 సంవత్సరాలుగా 3.5 ఆల్మోస్ట్ 4 ఏళ్ళు ట్రై చేసి నన్ను డిస్క్వాలిఫై చేయలేకపోయారు. ఇవాళతో ఇంకా సమావేశాలు కూడా అయిపోయినాయి, ఎన్నికల వాతావరణం వచ్చేసింది. సరే ఇంకేం చేస్తాం, ఇంకా నేనే ఈ సమావేశాలు అయిన తర్వాత అంటే రేపే రెండు తారీఖు పంపిస్తారు కదా. ఓకే, ఇక రాబోయే ఎన్నికల్లో మాకు కూటమికి ప్రచారకర్తగా శ్రీమతి రోజా సెల్వమణి గారు బాగా ఉపయోగపడతారని చెప్పి నేను అనుకుంటున్నా. అది ఎలాగంటే మీకు డౌట్ అవ్వచ్చు, ఆవిడ పోటీ చేస్తున్నారు కదా అని. అది ఎలా అంటే ఒక చిన్న వీడియో చూపిస్తా, ఒక 30-40 సెకండ్ల వీడియో అది చాలు మాకు. అర్థమైపోయింది కదా. సో షర్మిల గారి పట్ల ఎటువంటి అనురాగం చూపెట్టారో అటువంటి అనురాగమే రాష్ట్రంలో ఉన్న మహిళలందరి మీద చూపెడతారని చెప్పి శ్రీమతి రోజా సెల్వమణి గారు చెప్పేశారు. అంటే ఏంటి, వారి వారి తండ్రులకి ఈ మహిళలు ఎవరూ పుట్టలేదని, దిక్కుమాలిన దరిద్ర డాష్ కొడుకులతో మరి సోషల్ మీడియాలో పెట్టిస్తారా, మరి మహిళలందరినీ కూడా సోదరిని శ్రీమతి షర్మిల గారిని ఎలా చూసుకుంటున్నారో అలాగే చూసుకుంటారు అని చెప్పి ప్రాంత ఇలుగెత్తి చాటారు అంటే మరి ఏమని అర్థం చేసుకోవాలి మహిళలారా, మీరే అర్థం చేసుకోండి. సొంత చెల్లెళ్ళు ఇద్దరూ రోడ్డును పడ్డారు, ఒక ఆవిడ ప్రాణభయంతో ఉంది, ఇంకొక ఆవిడ కూడా సెక్యూరిటీ అడగడం జరిగింది. తగ్గించిన 1+1కి తగ్గించబడ్డ సెక్యూరిటీని ఏదో 2+2 చేశారు, కానీ ఎవరు మళ్ళీ అది స్టేట్ వాళ్ళే కదా, అందులోనే కా ఇబ్బంది. సో ఒకటి, సో మహిళలకు ఏం జరుగుతుంది అన్నదే శ్రీమతి రోజా సెల్వమణి గారు సెలవిచ్చారు. అలాగే మద్యపాన నిషేధం గురించి ఆ తండ్రి కొడుకులు వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటారు, నమ్మొద్దు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఓట్లు అడగనని చెప్పారు, అసలు వారిగా ఎలక్షన్ నాటికి పూర్తిగా నిర్మూలించకపోతే ఓట్లే అడగనని చెప్పి కూడా చెప్పారు. మరి ఇప్పుడు దానికి ఏమంటారు, సేల్సా పెరిగిపోయి జనాలు జేబులుగా చిల్లులు పని, మరి సేల్స్ ఎక్కువ పెరగలేదని చెప్పడం కోసం సొంతంగా సెకండ్స్లో మద్యం తీసుకొచ్చి అదే సొంత మద్యపాన తయారీ కంపెనీల నుంచి భూమి భూముల దగ్గర నుంచి మనుషులు తాగితే డామ్ అయిపోయే లిక్కర్ అంతా కూడా మార్కెట్లో దొంగసరుకు అమ్మేసుకుని, సేల్స్ పెరగలేదని చెప్పి దొంగసరుకు అమ్మేసుకుని చెప్తూ మరి ఇంత మద్యం విషయంలో ఇంత దారుణంగా అక్రమాలు చేస్తున్నారు. ఆ మద్యం మీద అప్పు రేజ్ చేయడం కోసం తాలూకా ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు ఇవన్నీ కూడా విశాఖపట్నంలో ఎలా తాకట్టు పెట్టారో కూడా మనం అంతా చూసాం. సో రోజా గారి వీడియో ప్లే చేస్తే ఆవిడ ప్రముఖ సినీ తార, రాజకీయ నాయకురాలే కాదు. సో ఆవిడ మాట్లాడిన ఆ 30 సెకండ్లు మహిళలందరికీ 1-2 సార్లు వినిపించి
అది ప్రశ్నిస్తే శ్రీమతి రోజా గారిని రాబోయే రోజుల్లో కూటమికి ఒక ప్రధాన ప్రచారకర్తగా మారుతారు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇలాంటి ఎన్నో ఉన్నాయి. ఏ కూటమికి అంటే తెలుగుదేశం జనసేన భాజపా కూటమికి, ఎందుకంటే మీరు రాకముందు ప్లే చేశారు రోజా గారు అందరినీ కూడా శ్రీమతి శర్మల్ని ఎలా చూసుకుంటున్నారు అలాగే చూసుకుంటారని భవిష్యవాణి వినిపించారు. అంటే తరిమేస్తారు అందరినీ? తరిమేస్తే పర్వాలా, అసలు వారి మహిళలు ఎవరో వారి తండ్రులకు పుట్టలేదని ఇటువంటి క్యాంపెయిన్ కూడా వ్యక్తిత్వ హననం జరుగుతుంది. వ్యక్తిత్వ హననం ఆపై ఖననం. సో ఇలాగ జరుగుతుందని సూచనప్రాయంగా భవిష్యవాణి ముందే వినిపించారు. సో అది ఇక